రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ప్రజలు రాజకీయ నాయకులు కూడా ఈరోజు రైతన్న జపం చేస్తూ ఉన్నారు. రైతన్నను గురించి మాట్లాడకుండా ప్రస్తుతం రాజకీయం ఏం లేదు. కాబట్టి దీనికంతటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వమే కారణం. ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. రైతన్నలకు ఆ విధంగా గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినందుకు. రైతన్నలు అక్కడ ధర్నా చేస్తున్నారు అమరావతి దగ్గర అని ఒక పక్షం అంటే, వాళ్ళు రైతన్నలు కాదు, రైతన్నలు పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే దాంట్లో చాలామంది అని ప్రభుత్వం అంటూ ఉంది. ప్రభుత్వం కాదు, ప్రభుత్వం తరఫున కొంతమంది అంటున్నారు. దానికి తగ్గట్టుగానే చాలామంది ఎలైట్ కమ్యూనిటీ వాళ్ళలో ఉంది. కాబట్టి అంత ఎలైట్ కమ్యూనిటీ గ్రామంలో రైతులు ఉంటారా అనే ప్రశ్న ఉద్భవించింది చాలామందికి. కానీ విచిత్రం ఏమిటంటే, అక్కడ ఖచ్చితంగా అక్కడ రైతులు ఎలైట్ కమ్యూనిటీ, వారందరూ కూడా రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళే. అక్కడ ఉండొచ్చు, లేకపోతే విజయవాడ వంటి నగరాల్లో, గుంటూరు వంటి నగరాల్లో ఉండొచ్చు, పట్టణాల్లో ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా రైతు ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. ఎందుకంటున్నామంటే, అక్కడ భూమి అటువంటిది, గుంటూరులో ముఖ్యంగా అమరావతి ఏరియాలో భూమి అటువంటిది, చిన్న చిన్న రైతులను కూడా, చిన్న చిన్న కమతదారులని, కౌలుదారులని కూడా ఏమాత్రం దేనికి, జీవితానికి లోటు లేకుండా సపోర్ట్ చేసింది అక్కడ భూమి. అందుకనే ఆ భూమిని పాడు చేస్తుంటే చాలామందికి బాధ కలిగింది. అటువంటి మంచి భూమి మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా దొరకదు, ఎంత ఖర్చు పెట్టి కొందామన్నా కానీ. కాబట్టి ఆ రైతన్నలకు గుర్తింపు, గౌరవం ఆ విధంగా కలిగింది. అందుకు మనం అందరం కూడా మెచ్చుకోవాలి. ఈరోజున విజయవాడలో జరిగిన దారుణాల్లో పాల్గొన్న మహిళలు వాళ్ళందరూ కూడా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అంత ఉన్నతంగా వెళ్ళటానికి కారణం అక్కడ భూముల్లో పండే పంటలే. దీనిని కనుక మనం గుర్తించి దానికి ఇవ్వవలసిన గౌరవము, ఇవ్వవలసిన ప్రామినెన్స్ ఇస్తే మనం అక్కడ రాజధాని కట్టం. అసలు అటువంటి భూమిని చెడగొట్టి ఎక్కడో గుట్టల్లోనూ, బల్లులు గుడ్డు పెట్టే దాంట్లోనూ కట్టవలసిన రాజధానిని అటువంటి సారవంతమైన భూముల్లో కట్టం. ఒక విధంగా అది అందరి ప్రజల దృష్టికి వచ్చింది రాష్ట్రంలో, అంతటి సారవంతమైన భూమి ఇది. ఆ సారవంతమైన భూమిని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్న రైతులు, ప్రజలు కూడా అంత ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు అని ఈ రోజున నిరూపించారు ఈ ధారణాల మూలంగా విపక్షాలు. కాబట్టి ఆ బేసిక్గా దాని వెనుక ఉన్న నిజాన్ని మనం అందరం గ్రహించి తీరాలి. మొట్టమొదటి ఎంతకో కొంతకు అందినంతకు అమ్ముకుందామన్న రైతులు ఈ రోజున నిరూపించారు ఆ భూమికి ఉన్న శక్తి ఎటువంటిది అని, అందరికీ చూపించగలిగారు. దానికి ప్రభుత్వం కూడా ఒక విధంగా కారణం మెచ్చుకోవాల్సిందే. ఈ రోజున చంద్రబాబు కూడా రాజమండ్రిలో అయితేనేవండి, ఎక్కడ తిరిగినా, విజయవాడలో అయితేనేమైనా, ఎక్కడ జోలి పట్టి తిరిగినా కానీ మా రైతన్నల కోసం ఉంటున్నాడు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తే ఈ రోజున రైతు కోసమే మన బతుకు అని చాటి చెబుతున్నాడు. రైతు కోసం నేను ఏమైనా చేస్తాను, రోడ్డు మీద కూర్చుంటాను, అరెస్ట్ అవుతాను, అడుక్కుంటాను అని కూడా చెబుతున్నాడు చివరికి. సో ఏది ఏమైనా ఈరోజు రైతు శక్తి ఈ విధంగా బయటపడినందుకు మనం అందరం కూడా
సంతోషించాల్సిన విషయం. కానీ రెండవ పార్శ్వంలో ఈ రైతును ఏ విధంగా వాడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు? సరైన క్రమంలో ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళని భ్రష్ట పట్టిస్తున్నారా? ఇది ఈరోజు తెలుసుకోవాలి మనం. అంతటి ఉన్నతమైన రైతుని ఈరోజు ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? అటువంటి బంగారు గుడ్లు పెట్టే బాతుల్ని ఎందుకు ప్రభుత్వం తీసుకోవాలనుకుంది? రైతుల దగ్గరే ఎందుకు ఉంచాలనుకోవటం లేదు? మాయ చేసి మాయ మాటలు చెప్పి ఏదో ఒక పూలింగను ఈక్వేషన్ను ఏదో విధంగా ఆ సారవంతమైన భూమిని తీసుకుని రైతులకు ఏదో భ్రమలు కల్పించి ఏదో ఇస్తామని చెప్పి ఎకరం పొలం తీసుకుని నేను నీకు 1000 గజాలు ఇస్తానంటంలో ఎంత మాయ ఉందో గ్రహించండి. కాబట్టి ఈ మాయ బట్టబలు అవ్వాల్సిందే. ఎవరైతే రైతులు పొలాలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ భూమి వెళ్ళవలసిందే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పూలింగ్లో ఎవరెవరైతే రైతులు ప్రభుత్వానికి ఇచ్చామని అంటున్నారో చాలామంది కోర్టుకు వెళ్ళారు. కాబట్టి రైతులు ఎగ్రి అవ్వకుండా పూర్తిగా సహకరించకుండా ఆ భూమిని ప్రభుత్వం ఏమీ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలంకషంగా ప్రతి అగ్రిమెంట్లోనూ చూసి ఏ రైతులకైతే భూమి కావాలో ఇచ్చినట్టయితే అది నిజంగా రైతుల్ని సపోర్ట్ చేసినట్టే, రైతుల్ని గౌరవించినట్టే, మన సారవంతమైన భూముల్ని మనం ఒక విధంగా రక్షణ చేసినట్లే అవుతుంది.